हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। रोज विशाखपट्नम नोटिफिकेशन्स गवर्नमेंट हॉस्पिटल्स रिलीज अभी चूदा इधक नोटिफिकेशन का इंका कंटिन्यूस नोटिफिकेशन वीडियो चुपता आ वीडियो चूँ स्किप आ नोटिफिकेशन अभी मिस्तर वीडियो लास्ट वर्क चूस्ते नोटिफिकेशन्स उन्नी जॉब्स उन्ये चूड़ी। ओके गवर्नमेंट हॉस्पिटल फॉर चेस्ट एंड सीडी विशाखपट्नम हॉस्पिटल की लैब टेक्नीशियन इवच्चे कॉन्ट्रैक्ट एंड आउटसोर्सिंग बेस्ड जॉब्स अंडी। रेगुलर चांसेस प्रति ओक्करु तप्पकुंडा अप्लाई चेयंडी। नेक्स्ट सेकंड वच्चे डेटा एंट्री ऑपरेटर ईसीजी टेक्नीशियन नालुगु उन्नाई। सैलरीज कूडा मीरु चूडोच्चु इक्कड। అలాగే రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు, రోస్టర్ పాయింట్స్ ఇస్తే మోస్ట్లీ వాళ్ళు అవి తీసేరన్నమాట, రెగ్యులర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది। నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కొత్త శాంక్షన్ ఏంటండి, ఇవి ఒకటి ఉంది, ఫార్మసిస్ట్ రెండు ఉన్నాయి, డాక్టర్ రూమ్ అసిస్టెంట్ ఒకటి ఉంది, ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 7 ఉన్నాయి, స్ట్రెచర్ బేరర్ రెండు ఉన్నాయి। వీళ్ళకు క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు, మీరు ఒకసారి చూడండి। డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఇచ్చాడు, డిగ్రీ ఇచ్చారు దానికి, ఆటోమేషన్ అవి కొన్ని కావాలని, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 10th క్లాస్ అన్నాడు, ఫీమేల్ ఎలిజిబుల్, స్ట్రెచర్ బైక్ 10th క్లాస్ క్వాలిఫికేషను, అలాగే ఫీజు ఇవన్నీ, ఏజ్ 42 ఇయర్స్, ఇప్పుడు నేను చెప్పే దానిలన్నిటికీ ఏజ్ 42 ఇయర్స్, ఓసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ ఉంటుంది, పిహెచ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషను। డీడీ అయితే తీయాలి మీరు, 300 rupees HDS గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ సిడి విశాఖపట్నం పేరు మీద డీడీ అయితే తీసి మీ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి ఇవ్వాలన్నమాట। 15th December లాస్ట్ డేటు। ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ చూస్తాం మనం। ఇది ఇంకో నోటిఫికేషన్ వచ్చేసి ఐ హాస్పిటల్ నుండి। ఇవన్నీ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నోటిఫికేషన్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని చూసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వండి। రీఫ్రాక్షనిస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి, 17,500 శాలరీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 2 ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ 2 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉంది, ఆప్టోమెట్రిక్స్ ఒకటి ఉంది, దీనికి క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు, అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్ 10th క్లాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ ఇచ్చాడు, విత్ పిజీడీసీ ఉన్నాయి లేకుండా అప్లై చేయండి, దానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ ఉన్నాయి, మీకు మార్క్స్ ఎలా అనేది మీ నోటిఫికేషన్లో క్లియర్గా చూడండి। ఇది నోటిఫికేషన్, 15th December లాస్ట్ డేటు। ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ చూద్దాం, ఈ ఫీజు కూడా అన్నారు కదా, ఫీజు ఏదో చూసు, దీనికి కూడా డీడీ 300 rupees అయితే తీయాలి। హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్ పేరు మీద తీసి మీ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి ఇవ్వాలి। ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ చూద్దాం, ఇది వచ్చేసి విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండి। దీంట్లో వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ 4 ఉన్నాయి, ఫార్మసిస్ట్ 3 ఉన్నాయి, రేడియోగ్రాఫర్ ఒకటి ఉంది, మేల్ నర్సింగ్ ఆర్డర్లు 2 ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్ 6 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉంది, ఈసీజీ టెక్నీషియన్ 4 ఉన్నాయి, ఆయా ఒకటి ఉంది, మొత్తం 22 పోస్టులు ఉన్నాయి। ఇది ఫిల్అప్ చేసి 300 rupees డీడీ తీయాలి। ఇది వచ్చేసి సూపర్ ఇండియన్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ విశాఖపట్నం పేరు మీద డీడీ తీసి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది। ఈ మీకు సర్టిఫికేట్స్ ప్రకారం ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూసుకొని దానికి అప్లై చేసుకోండి। ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ ఇచ్చాడు, ఆయా 10th క్లాసు, ఎఫ్ఎన్ఓకు 10th క్లాసు, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలన్నాడు। ఇవన్నీ మీరు అన్నీ ఒకసారి నోటిఫికేషన్ క్లారిటీ చూడండి, 15th డిసెంబర్ లాస్ట్ డేట్। ఇంకా ఇప్పుడు మనం ఇంకో నోటిఫికేషన్ చూస్తాం, ఇది వచ్చేసి ఈఎన్టీ హాస్పిటల్, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ విశాఖపట్నం నుండి నోటిఫికేషను। ఇది వచ్చి ఫార్మసిస్ట్ 2 ఉన్నాయి, ఆడో టెక్నీషియన్ 2 ఉన్నాయి, స్పీచ్ థెరపిస్ట్ 2 ఉన్నాయి, రేడియోగ్రాఫర్ 2 ఉన్నాయి, డార్క్ రూమ్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉంది, స్ట్రెచర్ బాయ్ ఒకటి ఉంది, క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు, ఏ క్యాస్ట్కు పోస్ట్ ఉండేది అది కూడా చూసుకోండి మీరు, క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా క్లియర్గా చూసుకొని మీరు అప్లై అయితే చేయండి। సేమ్ ఏజ్ అయితే నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు అంతే సేమ్ ఏజ్। ఇంకా దీనికి వచ్చేసి ఫీజు వచ్చేసి డీడీ కూడా తీయాలి, డీడీ తీయాలి దీనికి కూడా, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ
గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ విశాఖపట్నం పేరు మీద డిడి అయితే తీయాలి 200 రూపీస్ తీసి మీరు అటాచ్ చేసి పంపించాలి. 15th డిసెంబర్ లాస్ట్ డేట్ ఇది. ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, మెంటల్ హాస్పిటల్ అండి గవర్నమెంట్. ఇది విశాఖపట్నంలోది. ఇది వచ్చేసి 4 ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాయి, ఫార్మసిస్ట్ ఒకటి ఉంది, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 4 ఉన్నాయి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒకటి ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉంది, ఈసీజీ టెక్నీషియన్ 2 ఉన్నాయి, మొత్తం 13 ఉన్నాయి. దీనికి కూడా అంతే అండి, క్వాలిఫికేషన్స్ చూసుకోండి, అప్లై చేయండి. మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా మార్క్స్ అయితే వీళ్ళు ఇస్తారు. ఏజ్ కూడా చెప్పాను కదా ఇంతకుముందు, మా సేమ్ ఏజ్. ఇక్కడ వచ్చేసి మీరు అప్లై 15th డిసెంబర్ లోపల మీరు అప్లై అయితే చేయాలన్నమాట. సర్టిఫికేట్స్ ఎన్ని అటాచ్ చేయాలి, ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇచ్చాడు. 300 రూపీస్ మీరు డైరెక్ట్ అకౌంట్లో అయినా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, లేదంటే డీడీ తీసి వాళ్ళ పేరు మీద ఇవ్వాలన్నమాట. క్వాలిఫికేషన్స్ చూసుకోండి, 15th డిసెంబర్ లాస్ట్ డేటు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్సీడీ హాస్పిటల్, గవర్నమెంట్ ఆర్సీడీ హాస్పిటల్. దీంట్లో వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది, ఫార్మసిస్ట్ ఒకటి ఉంది, ఏఎన్ఎం ఒకటి ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉంది, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్ 2 ఉన్నాయి, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 3 ఉన్నాయి, రేడియోగ్రాఫర్ ఒకటి ఉంది, జూనియర్ ఇన్స్ట్రక్టర్ ఒకటి ఉంది, సీనియర్ ఇన్స్ట్రక్టర్ 2 ఉన్నాయి అన్నమాట. ఇవి వేకెన్సీస్ దీంట్లో ఉన్నాయి. మీకు ప్రతి ఇయర్ పాస్ అయిన, ప్రీవియస్ ఇయర్స్ పాస్ అయిన దానికి ఒక మార్క్ అయితే యాడ్ అవుతూ వస్తుంది ఇప్పటి వరకు, అది కూడా ఉంది ఒకసారి చూడండి. ఇది కూడా వచ్చేసి డీడీ తీయాలి, కన్వీనర్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్సీడీ హాస్పిటల్ విశాఖపట్నం పేరు మీద తీసి డీడీ అయితే మీరు అటాచ్ చేసి ఇవ్వాలి. ఇవి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్ అన్నీ విశాఖపట్నంలో ఉండేటి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో నుంచి లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.